ప్రియమైన విద్యార్థులందరికీ శుభాశీస్సులు. నేను మీ డాక్టర్ గంటా కిరణ్, తెలుగు టీచర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నవరపులంక, గుంటూరు జిల్లా. ఈరోజు ఏ పాఠం చెప్తారా అని మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు 7వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని యథాపాఠం నేర్చుకుందాం. ఈ పాఠంలో గిరిజనుల జీవన విధానం, వర్షం కోసం వారు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పాఠంలోకి వెళ్దాం. మరి ఈ పాఠంలో మనం నేర్చుకునే మొత్తం అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వినడం, ఆలోచించి మాట్లాడడం, ఉద్దేశం, కవి పరిచయం, యథా పాఠ్యాంశం, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణాంశాలు, ప్రాజెక్టు పని, చమత్కార పద్యం, నేనివి చేయగలనా, చదవండి ఆనందించండి. ఈ యథాపాఠం మొత్తం 2 భాగాలుగా నేర్చుకుందాం. మొదటి భాగంలో మనం నేర్చుకునే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. యథా పాఠంలో వినడం, ఆలోచించి మాట్లాడడం, ఉద్దేశం, కవి పరిచయం, యథా పాఠ్యాంశం. యథా పాఠ్యాంశంలోని అభ్యసన ఫలితాలు ఏమిటో గమనిద్దాం. యథా అభ్యసన ఫలితాలు: 1, గిరిజనుల జీవన విధానాన్ని గ్రహిస్తారు. 2, బోనం నాగభూషణం గురించి వివరిస్తారు. 3, కథను తన్మయత్వంతో చదువుతారు. 4, రైతుల శ్రమను గ్రహిస్తారు. 5, ప్రకృతి గొప్పతనాన్ని తెలుసుకుంటారు. 6, వర్షం ప్రాధాన్యతను గ్రహిస్తారు. 7, ఆశావాదం యొక్క ఆవశ్యకతను తెలుసుకుంటారు. 8, ఉత్తరాంధ్ర మాండలికాన్ని అవగాహన చేసుకుంటారు. 9, ఈ కథను సొంత మాటల్లో వివరిస్తారు. ఇప్పుడు ఒక చిత్రాన్ని గమనిద్దాం. ఈ చిత్రాన్ని పరిశీలించండి చిన్నారులారా. చిత్రం ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జాగ్రత్తగా పరిశీలించి మీరు సమాధానం చెప్పాలి. గమనించారు కదా, ఇప్పుడు ప్రశ్నలు అడుగుతాను, సిద్ధంగా ఉండండి. 1వ ప్రశ్న, ఈ చిత్రంలో ఏమి గమనించావు? అవును, మీరు ఊహించినవి సరైన సమాధానాలే. అవి కొండలు, గిరిజనులు, వారి ఇల్లు. 2వ ప్రశ్న, చిత్రంలోని వారు ఏమి చేస్తున్నారు? సరిగా ఊహించారు, కొందరు విద్యార్థులు చదువుకుంటున్నారు. కొందరు గంపలతో వస్తువులు తీసుకెళ్తున్నారు. కొందరు వంట వండుతున్నారు. తర్వాత ప్రశ్న చూద్దాం. 3వ ప్రశ్న, ప్రకృతితో సంబంధం కలిగి జీవనం సాగిస్తున్న వారి గురించి చెప్పండి. అవును, వారు రైతులు, పశువుల కాపరులు, గిరిజనులు మొదలగు వారు. ఇప్పుడు ఈ యథాపాఠం ఎందుకు మనం నేర్చుకోవాలో దాని ఉద్దేశాన్ని గ్రహిద్దాం. ఉద్దేశం: గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకు, మంచితనానికి, అమాయకత్వానికి నిలయాలు. అలాంటి చోట నాగరికత పేరుతో పెనుమార్పులు జరుగుతున్నాయి, పర్యావరణం దెబ్బతింటోంది, గిరిజనుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అయినప్పటికీ ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజన శ్రమ జీవనాన్ని చెప్పటం ఈ పాఠం ఉద్దేశం. ఉద్దేశం గురించి తెలుసుకున్నాం కదా,
ఇప్పుడు ఈ పాఠాన్ని రచించిన కవి గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ చిత్రంలోని వ్యక్తే ఈ పాఠాన్ని రచించినటువంటి కవి. కవి పరిచయం. కవి పేరు బోనం నాగభూషణం. వీరి జన్మస్థలం మేరంగి గ్రామం, విజయనగరం జిల్లా. వీరి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. వీరి ప్రవృత్తి రచనలు చేయడం. వృత్తి అంటే జీవితాన్ని, జీవనాన్ని గడపటం కోసం చేసేది. ప్రవృత్తి అంటే మన అభిరుచికి తగ్గట్లుగా చేసే పని. వీరి అభిరుచి తగ్గ చేసే పని ఏమిటంటే రచనలు చేయడం. రచనలు: ఒకటి భూషణం కథలు, రెండు ఏది సత్యం, మూడు కొండగాలి, నాలుగు అడవంటుకుంది, ఐదు కొత్తగాలి. కలం పేర్లు: వీరి కలం పేర్లు సూలపాణి, భూషణం. కలం పేర్లు అంటే ఒక రచయిత తన వాస్తవమైన పేరు కాకుండా తన ఇష్టమైన పేరుతో రచనలు చేస్తారు, వాటినే కలం పేర్లు అని అంటారు. ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నాం, కవి పరిచయం తెలుసుకున్నాం. వీటి ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సిద్ధంగా ఉండండి పిల్లలు. ఒకటో ప్రశ్న: ప్రశాంతతకు, మంచితనానికి నిలయాలు ఏ ప్రాంతాలు? ఒకటి నగర ప్రాంతాలు, రెండు గిరిజన ప్రాంతాలు, మూడు సముద్ర ప్రాంతాలు, నాలుగు ఇవేవీ కావు. సమాధానం ఊహించండి విద్యార్థులారా. సమాధానం రెండు గిరిజన ప్రాంతాలు. ఇప్పుడు రెండవ ప్రశ్న: నాగరికత వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. ఒకటి తప్పు, రెండు ఒప్పు. సమాధానం రెండు ఒప్పు. చక్కగా చెప్పారు, అభినందనలు విద్యార్థులారా. మూడవ ప్రశ్న: బోనం నాగభూషణం గారిది ఏ జిల్లా? ఏ చిత్తూరు, బి గుంటూరు, సి తూర్పుగోదావరి, డి విజయనగరం. సమాధానం డి విజయనగరం. చక్కగా గుర్తించారు విద్యార్థులారా. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. నాలుగవ ప్రశ్న: నాగభూషణం రచన కానిదేది? ఒకటి కొత్తగాలి, రెండు కొండగాలి, మూడు చిరుగాలి, నాలుగు అడవంటుకుంది. సమాధానం ఊహించండి. సమాధానం మూడు చిరుగాలి. ఇప్పుడు మరొక ప్రశ్న. ఐదో ప్రశ్న: సూలపాణి అనేది ఎవరి కలం పేరు? ఏ నాగభూషణం, బి పినాకపాణి, సి శ్రీశ్రీ, డి చలం. సమాధానం ఏ నాగభూషణం. చక్కగా సమాధానాలు గుర్తించారు, మీ అందరికీ అభినందనలు విద్యార్థులారా. ఇప్పుడు పాఠ్యాంశం నేర్చుకుందాం. ఈ పాఠంలోని క్రియాశీలక పాత్ర పూలమ్మది. ఆ పూలమ్మ గురించి తెలుసుకుందాం. పూలమ్మ పరిచయం. పూలమ్మ గిరిజన మహిళ. ఒకరోజు రాత్రి నిద్ర పట్టకపోవడం వల్ల తనకు వచ్చిన జ్ఞాపకాలే ఈ పాఠంలోని విశేషాలు. బాల్యంలో పూలమ్మ చదువుకోలేదు. పశువులు కాయడానికి అమ్మా నాన్నలతో కొండ మీద పనులకు వెళ్ళేది. అలాంటి పూలమ్మకు ఇద్దరు పిల్లలు. వారు బడికి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇంటి దగ్గర దీపం వెలుతురులో కూడా చదువుకుంటూ, నిద్రపోతున్నప్పుడు కూడా పుస్తకాల్ని వదలకుండా దగ్గర ఉంచుకోవడం చూసి ఆమె ఎంతో ఆనందించింది. పూలమ్మ నిరాశ. పూలమ్మకు కొంత పొలం ఉంది. ఆ పొలంలో ధాన్యం చల్లింది.
అవి ఎప్పుడు మొలకెత్తుతాయా అని ఎదురు చూస్తుండేది. పొద్దున్న లేవడం, పొలం దగ్గరకు వెళ్ళడం, ధాన్యం పక్షులు తినకుండా కాపలా కాయడం, వాన కోసం ఎదురు చూడడం, ఇదే పోలమ్మ పని. రోజు గుంపులుగా కమ్ముతున్న మేఘాలను చూసి ఆనందంతో ఇయాల వానొస్తాది, కొండలతో గుమ్మరించేస్తాదని అనుకునేది. రోజులాగే కమ్మిన మేఘాలు చుక్క నీటిని కూడా విదల్చకపోవడం, పోలమ్మ నిరాశతో ఇంటికి వెళ్ళడం మామూలైపోయింది. పోలమ్మ బాధ. రోజులాగా ఆశతో మేఘాలను చూసి తిరిగి వస్తున్న పోలమ్మకి దారిలో గోగు మొక్కలు తలలు వంచి వాడిపోయి కనిపించాయి. వాటిని చూస్తే కడుపులో దేవేసినట్టు అనిపించింది పోలమ్మకు. గంగతల్లి యాలైనా కరిగి నేలతల్లిని కలుస్తాదో కలదో, ఎన్నాళ్ళిలా కలకుండా కదిలిపోతాది, ఎల్లలేదు అని అనుకుంది పోలమ్మ. తనకు కొన్నాళ్లుగా జనం అనే మాటలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. పోలమ్మ కలవరం. అడవి లేదు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేశారు. వర్షాలు పడమంటే ఎలా పడతాయి, ఈ కాలం వస్తే వారం 10 రోజులు వదలని ముసురు, ఇంట్లో నుండి వీధిలోనికి అడుగు పెట్టడం కష్టం, అలాంటిది ఇలాగ మారిపోయింది. ఎవరిష్టం వచ్చినట్లు వాడు చేస్తే వర్షం దానిష్టానికి అది బడ్డం మానేసింది. వర్షం పడకపోవటం వల్ల, అడుగులు నరకటం వల్ల ఇలాంటి చిత్రాన్ని మనం చూడొచ్చు. మరికొందరు కలికాలం, దేవుడు దేవత అన్న మాటే లేదు, పాపం భీతి అసలికి లేదు, మనుషులు ఇలాగ మారిపోతే కాలం అలాగ మారిపోయింది అని. పోలమ్మ మనసులో ఈ మాటలు కలవరపెట్టాయి. వాడిపోయిన గోగు మొక్కలు తన కళ్ళ ముందు కదిలాయి, మొలకలేని మట్టి బెళ్ళలు కనిపించాయి, తను మాత్రం వర్షం కోసం ఎదురు చూసింది. ఇప్పటి వరకు పాఠంలో కొంత భాగం నేర్చుకున్నాం. దీని ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జాగ్రత్తగా గమనించి మీరు సమాధానాలు చెప్పాలి. సిద్ధమైన విద్యార్థులారా, అందరూ సిద్ధంగా ఉండండి. మొదటి ప్రశ్న, పోలమ్మకు ఎంతమంది పిల్లలు? ఆ ఒక్కరు, ఆ ఇద్దరు, ఈ ముగ్గురు, ఈ నలుగురు. సరైన సమాధానం ఆ ఇద్దరు. రెండవ ప్రశ్న, పోలమ్మ పొలంలో ఏమి వేసింది? ఏ ఎరువులు, బి ధాన్యం, సి డబ్బులు, డి రాళ్ళు. సరైన సమాధానం బి ధాన్యం. చక్కగా చెప్తున్నారు విద్యార్థులారా, మీకు అభినందనలు. మూడవ ప్రశ్న, పోలమ్మకు వేటిని చూస్తే కడుపు దేవేసినట్టు అనిపించింది? ఏ మేఘాలు, బి పశువులు, సి గోగు మొక్కలు, డి గులాబీ మొక్కలు. సమాధానాన్ని ఊహించండి. సరైన సమాధానం సి గోగు మొక్కలు. తర్వాత ప్రశ్న, అభినందనలు విద్యార్థులారా. తర్వాత ప్రశ్న, వర్షాలు ఆ కాలంలో ఆగకుండా పడితే ఎన్ని రోజులు పడతాయి? 1 వారం 10 రోజులు, 2 నెల 10 రోజులు, 3 ఒక్కరోజు, 4 పడుతూనే ఉంటాయి. సరైన సమాధానం చూద్దాం. 1 వారం 10 రోజులు. బాగా సమాధానాలు గ్రహించారు విద్యార్థులారా, అభినందనలు మీ అందరికీ. ఇప్పుడు
మరలా మిగిలిన పాఠాంశాన్ని నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ఇంతకు ముందు పాఠంలో ఏం జరిగిందో మరొకసారి గుర్తు చేసుకుందాం. పోలమ్మ ఒక గిరిజన మహిళ అని, తన చిన్నతనంలో చదువుకోకపోయినా తన ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారని సంతోషించింది. తనకున్న కొంత పొలంలో ధాన్యం గింజలు జల్లి వర్షం కోసం ఎదురు చూస్తుంది. వాన రాకపోవడానికి గల కొన్ని కారణాలను గుర్తు చేసుకుంది. సంక్షిప్తంగా ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు పాఠంలోని తరువాత అంశాన్ని చూద్దాం. అందరూ ఏకాగ్రతగా చూడండి విద్యార్థులారా. పోలమ్మ జ్ఞాపకాలు. గంగ తల్లి తల్లి గంగమ్మ గౌరవం చేస్తాదా, చెయ్యదుగాక చెయ్యదని అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది పోలమ్మ. ఎంతసేపైనా నిద్ర రావడం లేదు. జ్ఞాపకాలు అదే పనిగా వస్తున్నాయి. పోలమ్మకి తెలిసి తెలియని వయసులో కొండలంతా పెద్ద తగువు జరిగింది. తగువు గురించి తల్లిదండ్రులు పోలమ్మకు కొంత చెప్పారు. భూమి కొలిచేవారు వచ్చి భూమి లేని వాళ్ళకి పట్టాలిచ్చారు. పోలమ్మ అమ్మా నాన్నలకు కూడా అప్పుడు భూమి వచ్చింది. ఇలా భూమి వచ్చింది, అలా జబ్బులు వచ్చాయి. వచ్చిన జబ్బులకి పోలమ్మ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. పోలమ్మ వర్తమానంలోకి రావడం. దోమల వల్ల అలాంటి జబ్బులు వచ్చాయని చెప్పారు. అప్పుడు మందులు జల్లడానికి మనుషులు వచ్చారు. కొత్త రోడ్లు ఆఫీసులు వచ్చాయి. అలా ఆఫీసులకు వచ్చిన వాళ్ళలో ఒకరిని పోలమ్మ ఇష్టపడింది. అతన్ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అతను మాత్రం రావాలనుకున్నప్పుడు వచ్చి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు. వచ్చిన వాడి సంపాదనతో పని లేకుండా తన రెక్కల కష్టంతోనే బతుకుతుంది. తల్లిదండ్రులిచ్చిన మడిసెక్కలే ఏకైక ఆధారం. అందులో పండగ వచ్చిన గింజలతో కుటుంబ ఖర్చులు గట్టెక్కించేది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భూమి అమ్మడం గాని అప్పు చేయడం గాని చేయలేదు. మరి ఈ ఏడాది ఎలా అని పోలమ్మ గతంలో నుండి వర్తమానంలోకి వచ్చి ఆలోచించింది. పోలమ్మ నిద్ర. పోలమ్మ కూలి పనులకు వెళ్ళినప్పుడు కొండలన్నీ తిరిగి చూసింది. కొండల మీద, కొండ భూముల్లో పంటలతో పాటు మామిడి, జీడి మామిడి, జామ, కొబ్బరి, నిమ్మ, నారింజ తోటలున్నాయి. అవన్నీ తన కళ్ళ ముందు మిదిలాయి. ఇన్నిటిని ఇప్పుడు దాకా నేలతల్లి పెంచుకొస్తున్నది, ఇప్పుడు పెంచలేనంటాదా అనదు. నేలతల్లి అలాగా అనదుగాక అనదు అన్న భరోసా ఆలోచనతో కొంతసేపటికి ఆమెకు నిద్ర పట్టింది. పోలమ్మ నిద్ర లేచేసరికి పిల్లలిద్దరూ ఇంటి ముందున్న నీళ్లలో ఆడుకుంటున్నారు. వీధిలోనికి వచ్చి చూస్తే కళకళగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. వాన నీరు, పోలమ్మ జోరు. తల్లి లేచి రావడం పిల్లలిద్దరూ చూసి ఆట ఆపారు. వాన అమ్మా, రాత్రి వాన పడిందమ్మా, ఎంత నీరో అని చెప్పి మళ్ళీ నీళ్లలో ఆడుకున్నారు. చూడండి ఈ చిత్రంలో విద్యార్థులు ఆడుకుంటున్నారు చక్కగా. నీటిని చూసిన పోలమ్మ పొలం వేపుగా పరుగులు తీసింది. ఎటు చూసినా నీరు, ఇంకిపోయిన నూతుల్లో నీరు, ఎండిపోయిన చెరువుల్లో నీరు, ఊరు చుట్టూ ఉన్న పల్లపు మళ్ళలో నీరు. చూడండి పల్లపు మళ్ళలో ఎలా నీరు చేరిందో.
నిన్న తలలు వాల్చిన గోగు మొక్కలు ఇప్పుడు ఉదయపు నీరెండలో తలెత్తి చిన్నగా ఊగుతున్నాయి. పోలమ్మ సంతోషం. కొండల్ని చూస్తే ఉదయపు కాంతుల్లో పచ్చలు పరిచినట్లుగా కనిపిస్తున్నాయి. ఓట గెడ్డలో గలగలమంటున్న నీటి శబ్దం చెవులకి వినిపిస్తోంది. పోలమ్మ తన పొలం చేరుకుంది. తను పోసిన వరి ధాన్యం పచ్చగా మొలకెత్తిన మొనలు కనిపించాయి. చూడండి, మొలకెత్తిన నేల మనకి చక్కగా కనిపిస్తుంది ఈ చిత్రంలో. అది చూసిన పోలమ్మ మనసు పట్టరాని ఆనందంతో పులకించగా, గంగ తల్లి ఘోరం చేయలేదు, మట్టి తల్లికి మోసం తెలదో, ధరణి భూదేవత దగా చెయ్యదు, నా యదమళ్ళు ఎప్పుడు పండినట్టుగే పండుతాయి, తప్పక పండుతాది అని అనుకుంటూ సంతోషంతో పొలం చుట్టూ తిరిగింది పోలమ్మ. ఇప్పుడు ఈ పాఠం పేరు యద కదా, దానికి అర్థాన్ని తెలుసుకుందాం. యద అంటే అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలను మట్టిలో కలిపి పొలం మొత్తం ఒక కొలత ప్రకారం వెదజల్లి పండించే ఒక విధానం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ విధానాన్ని అవలంబిస్తారు. ఈ చిత్రం చూడండి, ఒక రైతు తన పొలంలో విత్తనాలను వెదజల్లుతున్నాడు. ధాన్యం గింజలు అంటే మనం వడ్లు అంటాం, మనం బియ్యం తింటాం కదా, అవి వాటి యొక్క రూపం, ప్రాథమిక రూపం. ఇప్పుడు పాఠ్యాంశం మొత్తం తెలుసుకున్నాం కదా పిల్లలు, ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. వీటిని కూడా మీరు చక్కగా సమాధానాలు గుర్తించాలి. మరి అందరూ సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. మొదటి ప్రశ్న 1, పోలమ్మ చిన్నతనంలో ఏం జరిగింది? ఏ పెద్ద తగు, బి విచిత్రం, సి పెద్ద పండుగ, డి వేడుక. సరైన సమాధానాన్ని ఊహించండి విద్యార్థులారా. సమాధానం ఏ, పెద్ద తగువు. చక్కగా గుర్తించారు. ఇప్పుడు తర్వాత ప్రశ్న 2. ప్రశ్న, గిరిజనులకు వేటి వల్ల జబ్బులు వచ్చాయి? ఏ కరువు, బి దోమలు, సి పక్షులు, డి పందులు. సమాధానాన్ని చెప్పండి, గుర్తించండి విద్యార్థులారా. సమాధానం, సరైన సమాధానం బి దోమలు. చక్కగా చెప్పారు. ఇప్పుడు తర్వాత ప్రశ్న చూడండి, అక్కడ దోమ చిత్రం ఉంది. తర్వాత ప్రశ్న 3. ప్రశ్న, పోలమ్మకి తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు? ఏ బంగారం, బి డబ్బు, సి మడిసెక్కలు, డి కొండ. సరైన సమాధానం చూడండి, ఈ చిత్రాన్ని మీరు ఊహించి గుర్తించవచ్చు. సరైన సమాధానం సి మడిసెక్కలు. మడిసెక్కలు అంటే పంట పండించడానికి సిద్ధం చేసినటువంటి భూమి అని అర్థం. 4. ప్రశ్న, పోలమ్మ పండ్ల తోటలను ఎక్కడ చూసింది? 1. కొండలలో, 2. నదులలో, 3. ఆకాశంలో, 4. అన్ని చోట్ల. ఎక్కడ చూసింది పోలమ్మ ఈ పొలా ఈ పండ్ల తోటలన్నింటినీ? మీరు ఊహించింది సరైన సమాధానం, 1. కొండలలో. చక్కగా చెప్పారు చిన్నారులారా. ఇప్పుడు మరో ప్రశ్న 5. ప్రశ్న, పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు? ఏ ఇంటి ముందు నీళ్లలో, బి పార్కులో, సి ఆట స్థలంలో, డి అరుగుపైన.
సమాధానం చూడండి ఈ చిత్రం ద్వారా మీరు గ్రహించవచ్చు సరైన సమాధానం ఇంటి ముందు నీళ్ళలో ఆరో ప్రశ్న ఉదయపు కాంతుల్లో పచ్చలు పరిచినట్లుగా ఉన్నది ఏది ఏ కొండలు బి బండలు సి పొలాలు డి స్థలాలు సరైన సమాధానం ఏ కొండలు తర్వాత ప్రశ్న చూద్దాం ఆఖరి ప్రశ్న ఏడో ప్రశ్న ఎప్పుడు పండినట్లే ఇప్పుడు పండేది ఏది అని పోలమ్మ చెప్పింది ఏ యద పంట బి కనుల పంట సి పసిడి పంట డి మిరప పంట సమాధానం మీ అందరికీ తెలుసు కదా సరైన సమాధానం చూద్దాం ఏ యద పంట